నమస్తే అండి. భట్టి విక్రమార్క కథలు 32 సాలభంజికల కథలు 5వ భాగానికి స్వాగతం. మొదటి 4 భాగాల తాలూకు లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్ లో కూడా ఉన్నాయి. తన సోదరుడైన విక్రమార్కుని కూర్చోబెట్టుకుని భర్తృహరి, విక్రమ, ఇది పరిస్థితి, సంసారాన్ని త్యజిస్తూ ఉన్నాను, విరక్తున్నయ్యాను, నాకు ఈ రాజ్యము వద్దు, సుఖాలు వద్దు, ఏమీ వద్దు, ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలించు అన్నాడు భర్తృహరి. దానికి వెంటనే విక్రమార్కుడు, లేదు లేదు, నాన్నగారు మీకు అప్పగించారు ఈ రాజ్యాన్ని, మీరే రాజుగా ఉండండి, మేము మిమ్మల్ని సేవిస్తాము, ఇప్పుడున్నటువంటి సమస్యలన్నింటినీ మీరు పరిష్కరించుకోవచ్చు, ప్రశాంతంగా ఆలోచించి మీరే రాజుగా ఉండండి అని చెప్పి విక్రమార్కుడు అన్నాడు. అంటే విక్రమార్కుడికి చూడండి, భర్తృహరి ఉన్నంత వరకు నేను రాజుగా ఉండాలి, నేను రాజుగా ఉండాలి అన్నటువంటి ఆలోచన లేదు. వెంటనే భర్తృహరి, లేదు విక్రమ, ఇక అయిపోయింది, నా జీవితంలో నాకు ఏ విషయం పట్ల ఆసక్తి లేదు, ఇదేదో తాత్కాలికమైన విరక్తి కాదు, వైరాగ్యం వచ్చేసింది, నేనిక రాజ్యం చేయలేను, నా గురించి నాకే ఇక ఆలోచన లేదు, ఇతరుల గురించి ఆలోచన లేదు, వద్దు విక్రమ అని చెప్పాడు భర్తృహరి. కాసేపు ఇద్దరి మధ్య చర్చ అనేది నడిచింది. ఇక చివరగా విక్రమార్కుడు ఒప్పుకున్నాడు. అప్పుడు భర్తృహరి ఒక విషయం చెప్పాడు, విక్రమ, నా చిన్నప్పుడు మన తల్లులు మాట్లాడుకుంటుంటే ఒకసారి నేను విన్నాను, నాకిప్పుడు అది గుర్తొస్తోంది, చిన్నప్పుడు అంటే ఆటలు పాటలు వాటన్నింటిలో పడి దాని గురించి నేను తీవ్రంగా ఆలోచించలేదు, గాని ఇప్పుడు గుర్తొస్తోంది, మన నాన్న చంద్రగుప్తుడు రాజ్యం చేస్తూ ఉన్నప్పుడు సూర్యోపాసన చేశాడు, సూర్యభగవానుడు ప్రత్యక్షమై అనుగ్రహాన్ని కూడా ఇచ్చాడు అని చెప్పి మన తల్లులు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. సూర్యభగవానుడు మన నాన్నగారితో, చంద్రగుప్త, నీకు పుట్టబోయే కుమారుల్లో ఒక కుమారుడు నా తేజస్సుతో నా పరాక్రమంతో పుట్టబోతూ ఉన్నాడు అని చెప్పి వరమిచ్చాడు. విక్రమ, అది నువ్వే అని చెప్పి నాకు అనిపిస్తోంది, నువ్వే సూర్య తేజస్సుతో జన్మించావు అని చెప్పి నాకు అనిపిస్తోంది, ఈ రాజ్యాన్ని నువ్వు అద్భుతంగా పరిపాలించగలవు అన్న నమ్మకం కూడా నాకుంది, విక్రమ పరిపాలించు అని చెప్పి అన్నాడు. ఇక విక్రమార్కుడు సరే అని చెప్పి తలూపాడు. భర్తృహరి విక్రమార్కునితో ఒక కథ చెప్తాను నేను వెళ్లబోయే ముందు, ఆ కథ నువ్వు బాగా గుర్తుపెట్టుకో అని చెప్పి చెప్పాడు. సరే అని విక్రమార్కుడు ఏకాగ్రతతో శ్రద్ధతో వినసాగాడు. ఆ కథే ససేమిరా కథ. ససేమిరా, ససేమిరా అని చెప్పి తెలుగులో మనకు ఒక పదం ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ కథ జక్కన కవి అద్భుతమైనటువంటి పద్యాలలో రాశాడు ఆ కథ, అది నేను ఇప్పుడు మీకు చెప్పబోతూ ఉన్నాను. పూర్వం విశాల అనే ఒక నగరం ఉండేది. ఆ నగరానికి రాజు నందుడు, ఆయన భార్య పేరు భానుమతి, రాజుగారి గురువు పేరు శారదానందుడు, మంత్రి పేరు బహుశ్రుతుడు, రాజుగారి కుమారుని పేరు విజయపాలుడు. రాజుగారు నందుడు రాజకార్యాలన్నింటినీ పక్కన పెట్టి మహారాణిగారి దగ్గరే ఎక్కువసేపు ఉండడం మొదలుపెట్టాడు. నిరంతరం ఆమెతోనే ఉండడం, అంతఃపురంలో ఇక ఆమెనంత ప్రేమించాడు, భౌతిక సుఖాలు వాటిలో మునిగి తేలుతూ ఉన్నాడు. జక్కన కవి అయితే ఆయన ప్రబంధంలో బాణప్రయోగ పారీణత యొల్లక నారీ కటాక్ష బాణముల సొగయు అని చెప్పి అన్నాడు. బాణప్రయోగము ఇవన్నీ చేయాలి కదా, రాజు అంటే వేటాడడం కానీ ప్రజలకు సహాయం చేయడం కానీ బాణాలేయడం అని మర్చిపోయి పక్కన పెట్టి నారీ కటాక్ష బాణముల సొగయు అన్నాడు. తర్వాత రాజ్యతంత్రములు వాటన్నింటి గురించి ఆలోచించడం మానేసి భామినీరతి తంత్ర పరతర్బొరలు అన్నాడు. అంటే కామతంత్రాల గురించి ఆలోచించుకుంటూ కూర్చున్నాడు అని చెప్పి అన్నాడు జక్కన కవి. నిరంతరం రాజుగారు రాణిగారి దగ్గరే ఉండడం, అక్కడే క్రీడించడము, భౌతిక సుఖాలు అందులో ఉన్నాడు. సామాన్య మానవుడైతే దాని గురించి పెద్దగా ఎవరికి ఆలోచన ఉండదు, గాని రాజుగారు అయ్యేసరికి పరిస్థితి ఎలా ఉంటుంది రాజ్యంలో? ఇంతకుముందు 4వ భాగంలో మనం చూసాం భర్తృహరిది దాదాపు అదే పరిస్థితి. అందుకే భర్తృహరి ఇలాంటి కథ చెప్తూ ఉన్నాడు. ఇక ఆ రాజుగారిని మొత్తం మీద అతి కష్టం మీద మంత్రి కలిసి మాట్లాడాడు. చెప్పాను మంత్రి పేరు బహుశ్రుతుడు. రాజా, బానే ఉంది, మీరు మహారాణి గారి దగ్గర ఉంటున్నారు, అంతఃపురంలో ఉంటున్నారు, భౌతిక సుఖాలు, మీ ఆనందం ఇదంతా బానే ఉంది, గాని ఇది సరైనది కాదు రాజా. ప్రజలు ఏ సమస్యతో అయినా సరే వస్తే వాళ్ళు నా దగ్గరికి వస్తున్నారు, కానీ మీ దగ్గరికి వచ్చే పరిస్థితే లేదు. మీరు రాజుగా ఉండాలి అనేది మా వాంఛితము. రాజుగా మీరు ఉండాలి అంటే కేవలం భర్తగా ఉండడం కాదు, మహారాజుగా ఉండి రాజకార్యాలన్నింటినీ మీరు చక్కబెట్టాలి. దయచేసి ఆలోచించండి మహారాజా, ఎంతసేపు మీరు అంతఃపురంలో రాణిగారి దగ్గరే పడుంటే ప్రజలకు మీరు చేరువ అవ్వలేరు రాజా అని చెప్పి అన్నాడు. వెంటనే రాజు, నిజమే బహుశ్రుత, కానీ నేను రాణివారిని వదిలిపెట్టి ఉండలేకపోతూ ఉన్నాను. 2-3 సార్లు నేను ప్రయత్నం చేశాను,
నేను ఆ అంతఃపురాన్ని వదిలేసి ఈ భవనాలలో పలికొచ్చి కూర్చొని రాచకార్యాలు చేద్దాము, వాటి గురించి ఆలోచిద్దాము అంటే పదే పదే రాణి వారే గుర్తొస్తూ ఉన్నారు, నా భార్య. అందువల్ల నేను ఇదంతా వదిలేసి మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను అన్నాడు రాజు. దాన్నే ఉంది మహారాజా, ఒక చిన్న పని చేద్దాం. మహారాణి వారు మీ పక్కన లేకపోయినా సరే మీరు ఆమెను చూస్తూ ఉండాలి. అంటే ఆమె చిత్రపటాన్ని గీయిద్దాం. ఎవరైనా సరే ఒక చిత్రకారుణ్ణి పిలిపించి అద్భుతంగా రాణివారి చిత్రపటాన్ని గీయిద్దాం. ఆ చిత్రపటాన్ని మీరు ఈ రాచకార్యాలు నిర్వర్తించే భవనంలో పెట్టుకోండి. మీకు ఆమె గుర్తొచ్చినప్పుడల్లా ఆమెను చూడండి. అలా మీరు మీ మనసును కట్టడి చేసుకోవచ్చు రాజా అని చెప్పి మంత్రి చక్కటి సలహా ఇచ్చాడు. సరే ఇదేదో బానే ఉంది, కానీ చిత్రకారులు ఈ మధ్య గమనిస్తున్నాం కదా బహుశ్రుత, సరిగ్గా గీయడం లేదు. రాణివారు ఎలా ఉంటారో సరిగ్గా అలాగే ఉండాలి. ఆ పటాన్ని గనక చూస్తే రాణివారి పటం కాదే ఇది, ఇది ఎవరి పటమోనో అని చెప్పి నాకు అనిపించకూడదు. అతిశయోక్తులు ఎక్కడ ఉండకూడదు. రాణివారు ఎలా ఉన్నారో నాకు అలాగే ఉండాలి. కళ్ళు ఎలా ఉన్నాయో కళ్ళు అలాగే ఉండాలి, జుట్టు ఎలా ఉందో అలాగే ఉండాలి. ఏదో చిత్రపటం గీస్తున్నాను కదా అని చెప్పి కావాలని చెప్పి అతిశయోక్తితో ఉన్నవి లేనివి అన్నీ కల్పించి గీయకూడదు. ఎలా ఉన్నారో అలాగే ఉండాలి. అలాంటి చిత్రపటాన్ని గీయించగలితే గీయించు అని చెప్పి రాజు చెప్పాడు. సరే అని మంత్రి ఒక అద్భుతమైన చిత్రకారుణ్ణి తీసుకొచ్చి గీయి రాణివారి చిత్రం అని చెప్పి చెప్పాడు. రాణివారిని చూశాడు చిత్రకారుడు, వచ్చి అద్భుతంగా చిత్రాన్ని గీశాడు. ఆ తర్వాత రాజుగారు ఆ చిత్రపటాన్ని చూసి ఆశ్చర్యపోయారు, ఎంత అద్భుతంగా గీసావయ్యా అని చెప్పి. రాజుగారు ఆ చిత్రపటాన్ని ఆయన గురువు శారదానందునికి చూపించాడు. శారదానందుడు అంతా చూసి చిత్రపటం అంతా బానే ఉంది కానీ మహారాజా రాణివారున్నట్టే కనిపిస్తోంది, కానీ మీరన్నారే చిత్రకారునికి చెప్పేటప్పుడు రాణివారు ఎలా ఉండాలో అలాగే ఉండాలి అని, అలా కనుక చూస్తే మాత్రం ఒక చిన్న లోపం కనిపిస్తోంది చిత్రంలో అన్నాడు శారదానందుడు. ఏం లోపం ఉంది అని అంటే, ఇదిగో ఇక్కడ తొడకు కాలుకు కింది భాగంలో పుట్టుమచ్చ ఉండాలి అని చెప్పి చెప్పాడు శారదానందుడు. వెంటనే చిత్రకారుడు ఆ పుట్టుమచ్చ కూడా గీసేశాడు. ఇప్పుడు రాజుగారికి అనుమానం, ఆలోచన, నా గురువు శారదానందుడు అసలు ఇతనికి ఎలా తెలిసింది, రాణిగారి కాలు మీద ఉన్నటువంటి పుట్టుమచ్చ నాకు తప్ప ఇంకెవరికి తెలియకూడదు కదా, తెలిస్తే గిలిస్తే రాణివారిని పెంచిన ఆమె తల్లిదండ్రులకు తెలియాలి, నాకు తెలియాలి, అంతఃపురంలో ఎంత కట్టుదిట్టంగా ఉంటుందో మీకు అందరికీ తెలిసిందే, ఎలా తెలుసు అని చెప్పి ఒక ప్రశ్న గట్టిగా వేశాడు. శారదానందుడే ఏం మాట్లాడలేదు. రాజువారికి చాలా కోపం వచ్చింది. అయితే శారదానందుని గురించి బహుశ్రుతుడు మంత్రి చెప్తూ ఉన్నాడు, అయ్యా రాజావారు మీ గురువుగారు సామాన్యులు కాదు, వీరు దివ్యజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, వీరికున్న దివ్య దృష్టితో అన్నీ తెలుస్తాయి వీరికి, వీరికి తెలియందంటూ ఏమీ ఉండదు అని మంత్రి చెప్పాడు. కానీ రాజు నమ్మలేదు, నమ్మే పరిస్థితుల్లో కూడా లేడు. దివ్య దృష్టి లేదు, గడ్డ గుడ్డు లేదు, నేను లేనప్పుడు ఎప్పుడో అంతఃపురానికి వచ్చాడు, చూశాడు, దుర్మార్గుడు ఈ రాజగురువు అని తన గురువు అయిన శారదానందుణ్ణి శిక్షించాడు రాజు. ఏం లేదు, తీసుకెళ్లి చంపేయండి ఇతన్ని అని చెప్పి శిక్ష వేశాడు. ఏం చేయాలి ఇప్పుడు, అందరూ ఆశ్చర్యపోయారు రాజుగారికి ఇంత కోపం వచ్చింది ఏంటి అని. సామాన్యులు ఆలోచించినట్టు ఆలోచించాడు రాజు కూడా. కానీ రాజుగారికి తన గురువు గురించి కాసేపు ఆలోచిస్తే ఆయనకు అర్థమయ్యేది, కానీ అర్థం కాలేదు. ఒక పక్కనేమో రాజుగారు కామాసక్తుడై ఉన్నాడు నిరంతరం, మరో పక్కన చూస్తే ఉద్దేశపూర్వకంగా శారదానందుడు అలా చెప్పాడేమో అని చెప్పి కూడా అనిపిస్తుంది. ఈ కథ ముందుకెళ్ళి మనం గమనిస్తే శారదానందుని తీసుకెళ్లి సంహరించాలి. మంత్రి ఆ శారదానందుణ్ణి తీసుకెళ్లాడు. సరే మేము సంహరిస్తాము అంటే దాన్ని అమలు చేయాలి కదా శిక్ష, తీసుకొని వెళ్ళాడు. కానీ మంత్రి ఆ శారదానందుణ్ణి సంహరించలేదు, తీసుకెళ్లి ఎక్కడో ఒక రహస్యమైనటువంటి ప్రదేశంలో దాచిపెట్టాడు. ఎవరు, మంత్రి రాజగురువుని దాచిపెట్టాడు. రాజావారి దగ్గరికి వచ్చి, అయిపోయింది రాజా, నేను ఆయనను చంపేశాను, శిక్ష అమలు చేశాను అని చెప్పి చెప్పాడు. రాజావారు కాస్త శాంతించారు. కానీ క్రమక్రమంగా అక్రమక్రమంగా కొన్ని రోజులు అయిన తర్వాత రాజుగారికి ఏదో రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. అరే శారదానందుడు మా గురువు, సరే ఆయన తప్పు చేశాడని చెప్పి నాకు అనిపిస్తే నేను ఆయన ప్రాణాలు ఎందుకు తీయించాను, నాకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందా అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే బ్రాహ్మణుడు కదా ఆయన గురువు శారదానందుడు, ఆయన చంపించాను, బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందా అని సరిగ్గా నిద్రపట్టేది కాదు, అవే ఆలోచనలు తిరుగుతూ ఉండేవి. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు రాజుగారి కుమారుడు విజయపాలుడు వేటాడతాను అని చెప్పి గుర్రమెక్కి వాళ్ల రాజ్యాన్ని ఆనుకొని ఉన్న దట్టమైన అడవిలోకి వెళ్ళాడు.
ఒక అడవి పందిని తరుముకుంటూ వెళ్ళాడు. ఆ అడవి పంది తప్పించుకుంది. ఏం చేయాలో అర్థం కాక గుర్రాన్ని ఒక చెరువు గట్టున ఆపాడు. చెరువులోకి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉన్నాడు. అంతే, దూరం నుంచి ఒక పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. పరిగెత్తుకొని వస్తోంది. ఆ దెబ్బకు గుర్రము అత్యంత వేగంగా, ప్రచండమైన వేగంతో అడవిలో ఎటో పారిపోయింది. అంత వేగంగా ఇతను పరిగెత్తగలడా? పెద్ద పులి తరుముతూ ఉంటే పరిగెత్తలేడు. వెంటనే ఆ పక్కనే ఉన్న ఒక బ్రహ్మాండమైన మర్రి చెట్టు వటవృక్షం ఎక్కి కూర్చున్నాడు. పెద్ద పులి ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఇతన్ని చూసింది. నవ్వుతోంది. ఎందుకు నవ్వుతోంది అబ్బా ఇది అని చెప్పి ఒక్కసారి అలా తల ఎత్తి పైకి చూశాడు. ఇతను కూర్చున్న కొమ్మకు పై కొమ్మలలో ఒక ఎలుగుబంటి కూర్చొని ఉంది. అయితే అది వృద్ధురాలైనటువంటి ఎలుగుబంటి. ఇప్పుడు రాజకుమారుడి పరిస్థితి ఏంటంటే, కింద చూస్తే పులి, పైన చూస్తే ఎలుగుబంటి. ఏం చేయాలి? గజ 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 వణుకుతూ ఉన్నాడు. గుర్రమేమో పారిపోయింది, ఆయుధాలు అవన్నీ కూడా అక్కడ కింద పడి ఉన్నాయి ఒక దగ్గర. అయితే ఎలుగుబంటి మానవ భాషలో మాట్లాడుతూ, నువ్వు రాజకుమారుడిలా ఉన్నావు చూస్తుంటే అర్థమవుతోంది, రాజకుమారా నేను నిన్నేం చేయను, నువ్వేం భయపడకు. నాకు కూడా ఆ పులి అంటే భయమే. మనిద్దరం ఇలాగే ఉందాం, అది వెళ్ళిపోయిన తర్వాత మనం దిగేసి వెళ్ళిపోవచ్చు అని అభయమిచ్చింది ఎలుగుబంటి. అమ్మయ్యా అని చెప్పి అనుకున్నాడు రాజకుమారుడు. ఇక పులి అండి, ఒక్కసారి దానికి ఒక వేట దొరికింది అంటే దాన్ని వేటాడేదాకా ఇక అది నిద్రపోదు. అలా ఉంటుంది పులి పరిస్థితి. చాలా గంటలు వేచి చూస్తుంది. ఇక దానికి విరక్తి వచ్చి వెళ్ళిపోవాల్సిందే తప్ప అక్కడే కూర్చుంది. అలా 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 రాత్రి అయ్యింది. పులి అక్కడి నుంచి వెళ్ళదు, చెట్టు కిందే ఉంటోంది. అర్ధరాత్రి అవుతోంది, నిద్రొస్తోంది రాజకుమారుడికి. అయితే ఎలుగుబంటి చెప్పింది, రాజకుమారా నిద్రపోయామనుకో మనము కింద పడిపోయే అవకాశం ఉంది, పులి మనల్ని భక్షించే అవకాశం ఉంది. అందువల్ల ఓ పని చేయి, నువ్వు పడుకో నా తొడ మీద, నువ్వు పడుకో. నువ్వెంతసేపు నిద్రపోతావో నిద్రపో, నువ్వు లే ఆ తర్వాత, నేను కాసేపు పడుకుంటాను. నువ్వు పడుకున్నంతసేపు నేను నిన్ను రక్షిస్తాను, నేను పడుకున్నంతసేపు నువ్వు నన్ను రక్షించు అని చెప్పి ఎలుగుబంటి అంది. సరే అని చెప్పి రాజకుమారుడు అనుకున్నాడు. అంటే ఒక ఒప్పందానికి వచ్చారు. ఇక రాజకుమారుడు నిద్రపోయాడు. వెంటనే పులి తలెత్తి, హే ఎలుగుబంటి, పిచ్చిపట్టిందా నీకు? మనందరం ఇదే అడవిలో ఉండేవాళ్ళం. వీడెవడో బయట నుంచి వచ్చాడు, వీడు మనిషి అయినా మనుషుల్ని నమ్ముతావా? బుద్ధి లేదా నీకు? వీడిని చూస్తుంటే పచ్చి మోసగాళ్ళలా కనిపిస్తున్నాడు నాకైతే. మనం జంతువులం, వీడిని నువ్వు కిందికి తోసేయి. సగం నేను తింటాను వాణ్ణి, నా కడుపు నిండుతుంది, మిగిలింది వదిలేస్తాను. మిగతా సగం నువ్వు తిను, సగం సగం పంచుకొని తినేద్దాం. నువ్వు కూడా వృద్ధురాల్లాగా ఉన్నావు, ఈ వయసులో ఆహారం కోసం ఎక్కడికి వెళ్తావో చెప్పు. లేక దొరికాడు వీడు మనకు, తోసేయి అని పులి అంది. ఎలుగుబంటి అండి ఏం సమాధానం చెప్పలేదు. అసలు ఆ పులితో మాట్లాడి సమయం కూడా వ్యర్థం చేసుకోలేదు ఎలుగుబంటి. అలా 2-3 గంటలు అయ్యింది. రాజకుమారుడు నిద్ర లేచాడు, మెలకు వచ్చింది. ఇప్పుడు ఎలుగుబంటి రాజకుమారునితో, రాజకుమారా ఇంతసేపు నేను నీకు కాపలాగా ఉన్నాను, నాకు నిద్ర వస్తోంది, కాసేపు నేను నీ తొడ మీద పడుకుంటాను, నువ్వు నన్ను కాపాడు కింద పడకుండా అని చెప్పింది. సరే అన్నాడు రాజకుమారుడు. ఇప్పుడు ఎలుగుబంటి రాజకుమారుడి తొడ మీద తలబెట్టి కళ్ళు మూసుకుంది. కానీ దానికి ఇంకా నిద్ర పట్టట్లేదు. ఏదో రాజకుమారుణ్ణి పరీక్షించాలి అని చెప్పి అనిపిస్తోంది. పూర్తిగా నిద్రలోకి జారుకోలేదు, అలా కళ్ళు మూసుకుందంతే. ఒక అరగంట గడిచిన తర్వాత పులి తలెత్తి రాజకుమారునితో మనుష్య భాషలో మాట్లాడింది. రాజకుమారా ఎంత మాయకుడివయ్యా నువ్వు, అది ఎలుగుబంటి, నువ్వు దాన్ని నమ్ముతావేంటి? నేనిక్కడి నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం అది నిన్ను చంపేసి తింటుంది. నువ్వు దానికి అందుబాటులో ఉన్నావు, నువ్వు దాని ముందు ఆగలేవు, నేను చంపేస్తుంది అది. ఏం లేదయా, నా ఆకలి తీరితే నేను వెళ్ళిపోతాను, నువ్వు ఆ ఎలుగుబంటిని కిందికి తోసే, కింద పడుతుంది అది, నేను దాన్ని చంపేస్తా తినేస్తా. నా కడుపు నిండిన తర్వాత ఇక నిన్ను చంపాలని చెప్పి నేనెందుకు అనుకుంటాను? అనుకోను, నేను వెళ్ళిపోతాను, ఆ తర్వాత నువ్వు నీ రాజ్యానికి వెళ్ళిపో అని పులి చెప్పింది. వెంటనే అండి ఈ విజయపాలుడు పరమనీచుడు పరమ దుర్మార్గుడు ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏమాత్రం ఆ స్నేహానికి గౌరవాన్ని ఇవ్వకుండా బలంగా తన 2 చేతులతో ఎలుగుబంటిని కిందికి తోసేయబోయాడు. ఎలుగుబంటి ఇంకా నిద్రపోలేదు చెప్పాను. ఎలుగుబంటి అలా కింద పడుతున్నట్టుగా పడుతూ టక్కున చెట్ల కొమ్మల్ని గట్టిగా పట్టుకుంది, ఊడల్ని పట్టుకొని టకటకటకటక మళ్ళీ పైకి ఎక్కేసింది. అంటే దాని ప్రాణాలు అది రక్షించుకుంది. ఇప్పుడు రాకుమారుడు భయం భయంగా చూస్తున్నాడు. తెల్లవారిపోయింది. ఇక పులికి విరక్తి కలిగింది. ఇక నా వల్ల కాదు, వీళ్ళు ఇలాగే కూర్చునేలా ఉన్నారు. తెల్లవారుతోంది,
ఇతర బాటసారులు వస్తూ ఉంటారు, చాలామంది బాణాలతో వాటితో వీటితో వస్తుంటారు, నాకెందుకు ఈ బాధ అని చెప్పి పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజకుమారుడు గజగజ వణుకుతూ ఇక అయిపోయిందిరా నా పని అని చెప్పి అనుకున్నాడు. కానీ ఆ ఎలుగుబంటి అతన్ని ఏమీ చేయలేదు. రాకుమారుని వంక చూసి, రాజకుమారా, నువ్వు మిత్రద్రోహివి, ఒప్పందాన్ని ఉల్లంఘించావు, నేను నిన్ను చంపను, రాత్రంతా నిన్ను రక్షించాను, ఇప్పుడు ఎందుకు చంపుతాను? నిన్ను చంపను, అయితే నీకు తగిన గుణపాఠం నేను చెప్తాను. నువ్వు ఎలాంటి వాడివో, ఎలాంటి నీచుడివో మొత్తం ప్రపంచానికి తెలియాలి. నువ్వు ఈరోజు నుంచి పిచ్చివాడైపోయి ససేమిరా 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 అని చెప్పి ఒకటే పదాన్ని పదే పదే ఉచ్చరిస్తూ తిరుగుతూ ఉండు పిచ్చిపట్టినట్టుగా అని చెప్పి శాపం పెట్టింది. వెంటనే రాకుమారుడు ఇదేంటి ఇదేంటి అన్నాడు. ఎలుగుబంట ఏమందంటే, ఎవరైనా సరే ఇక్కడ జరిగినటువంటి కథను చెబుతూ ససేమిరా అనే పదాన్ని ఈ కథకు అన్వయించి చెప్పగలిగితే అప్పుడు నీకు పట్టిన పిచ్చి తొలగిపోయి మళ్ళీ నువ్వు సామాన్య పరిస్థితుల్లోకి వచ్చేస్తావు, సామాన్యమైనటువంటి స్థితిలోకి వచ్చేస్తావు. అప్పటిదాకా ససేమిరా ససేమిరా అని పిచ్చి పట్టిన వాళ్ళ తిరుగుతుంటావు పో అని శాపం పెట్టి ఆ ఎలుగుబంటి కిందికి దూకి అడవిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వీడు విజయపాలుడు దిగి అడవిలో ససేమిరా ససేమిరా అని చెప్పి పిచ్చోళ్ళ తిరుగుతూ ఉన్నాడు. అడవిలో కొద్దిమంది ఒకరిద్దరు అటు ఇటు వెళ్లేవాళ్ళు, పాఠశాలలు, ఇతని దగ్గరకు వచ్చి ఎవరయ్యా నువ్వు అంటే, ససేమిరా ఎక్కడికి వెళ్తున్నావు, ససేమిరా ససేమిరా అని పిచ్చి చూపులు చూస్తూ వెర్రి వెర్రిగా చూస్తూ తిరుగుతూ ఉన్నాడు. వీడు పిచ్చోళ్లా ఉన్నాడరా అని చెప్పి వాళ్ళు కూడా అయితే నదిలేసి వెళ్ళిపోయారు. ఇలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే వీడు తీసుకొచ్చిన గుర్రం ఉంది కదా, అది పారిపోయింది కదా ఏటో. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రము వీడు ఇద్దరు కలుసుకున్నారు. గుర్రం ఎక్కాలి స్వారీ చేయాలి అని చెప్పి కూడా వీడికి తెలియదు. గుర్రం కింద కూర్చుంది వాడి ముందు ఎక్కువ ఎక్కువ అన్నట్టుగా. వాడు దీని మీద స్వారీ చేయాలి అని కాదు కానీ మామూలుగా దాని మీద ఎక్కి కూర్చున్నాడు. గుర్రానికి అర్థమైంది వీడి పరిస్థితి ఏంటో. గుర్రం సరాసరి వీడిని రాజ్యానికి తీసుకెళ్లి అక్కడ వదిలేసింది. ఇప్పటి వరకు ఎన్ని రోజులు రాజకుమారుడు ఏమయ్యాడు ఏమయ్యాడు అని చెప్పి అర్థం కాక అడవిలో కొన్ని చోట్ల వెతికారు, అతను కనిపించలేదు. చాలా పెద్ద అడవి, దట్టమైన అడవి, అందరూ బాధలో ఉన్నారు. ఇప్పుడు రాజకుమారుడిని చూడగానే ఆనందించారు. ఇక ఆయనను పిలిచి, రాజుగారు, నాయన ఎలా ఉంది పరిస్థితి, ఏమిటి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అంటే, ససేమిరా అన్నాడు. రాణిగారు వచ్చి, నాయన ఏమిటి ఇలా ఉన్నావు ఇలా తయారయ్యావు అంటే, ససేమిరా అన్నాడు. ఎవరు ఏమడిగినా ససేమిరా ససేమిరా అంటున్నాడు. ఈయనకు పిచ్చి పట్టింది అని చెప్పి అర్థమైంది వాళ్లకు. ఏదో భయానకమైన దృశ్యాన్ని చూశాడా, పడిపోయాడా, తలకేమైనా దెబ్బ తగిలిందా, చిన్న మీద చితికిందా, ఏమైందో అర్థం కాలేదు. రాజకుమారుణ్ణి ఎవరైనా సరే బాగు చేస్తే వాళ్లకు 10,000 బంగారు నాణాలు ఇస్తాను అని చెప్పి రాజుగారు కూడా ప్రకటించారు బహుమతి. ఇక చాలా మంది వచ్చారు, మంత్రగాళ్ళు వచ్చారు, తంత్రగాళ్ళు వచ్చారు, వైద్యులు వచ్చారు. అబ్బో చాలా చాలా పరిశీలించారు. కొద్దిమంది ఏమో ఇతనికి పిశాచం పట్టింది అని చెప్పి కొట్టాలి అన్నారు. భూత వైద్యులు వచ్చారు, మాంత్రికులు, కొంతమంది పురోహితులు వచ్చి ఇతనికి ఏదో దుష్టగ్రహం ఆవహించింది శాంతి చేయాలన్నారు. ఏంటంటో చేశారు కానీ రాకుమారుడు మళ్ళీ పూర్వపు స్థితికి మాత్రం రాలేకపోతూ ఉన్నాడు. అప్పుడు రాజుగారికండి ఆ సమయంలో శారదానందుడు ఆయన గురువు గుర్తొచ్చాడు. మంత్రి దగ్గర ఇప్పుడు మాట్లాడుతూ, మంత్రి, ఆ రోజు నువ్వు చెప్పావు అయినా నేను వినలేదు, శారదానందుని విషయంలో నేనెందుకో తొందరపడ్డానని చెప్పి నాకు అనిపిస్తోంది, గురువుగారు ఏ తప్పు చేయలేదు అని చెప్పి నాకు అనిపిస్తోంది, గురువుగారే గనక ఈరోజు నా దగ్గరుంటే నాకు మంచి సలహా ఇచ్చి ఉండేవారు, గురువుగారు సర్వసమర్థులు, సకల విద్యలు తెలిసినవారు, వారే గనక ఈరోజుంటే రాకుమారుడు పూర్వపు స్థితికి వచ్చి ఉండేవాడు కదా అని చెప్పి రాజుగారు మంత్రితో బాధపడ్డాడు. అప్పుడు మంత్రి, సరే చూద్దాం మహారాజా అని చెప్పి అన్నాడు. మంత్రి ఆ తర్వాత వెళ్ళి, గురువు శారదానందుడు ఎక్కడున్నాడో మంత్రికి తెలుసు కదా, అజ్ఞాతంలో ఉన్నాడు, ఎక్కడో రహస్య ప్రదేశంలో ఉన్నాడు, వెళ్ళి శారదానందుని కలిసి విషయం మొత్తం చెప్పాడు. అప్పుడు శారదానందుడు కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో చూశాడు. ఓహో, అడవిలో ఇలా జరిగింది, అందుకే ఇతను ఈ ససేమిరా ససేమిరా అని చెప్పి పలవరిస్తూ ఉన్నాడు, ఆ కథకు ససేమిరా అనే పదానికి అన్వయించి చెప్పాలి అని చెప్పి అర్థమైంది శారదానందునికి. ఆయన మహానుభావుడు గురువు. శారదానందుడు మంత్రి వంక చూసి, మంత్రి, నాకు ఒక కుమార్తె ఉంది, ఆమె వయస్సు ప్రస్తుతం 7 సంవత్సరాలు, ఆమెకు మహిమలున్నాయి అని చెప్పి రాజుగారికి చెప్పు. ఆ ససేమిరా పదమేంటో, అక్కడ ఏం జరిగిందో మొత్తం నాకు అర్థమైపోయింది. నేను రాను ఇప్పుడు సరాసరి రాజు దగ్గరికి, నా కుమార్తెను పంపిస్తాను. నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక తెర కట్టమని చెప్పు, ఎవ్వరూ అక్కడ ఉండకూడదు. తెర వెనక రాజకుమారుడు 7 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి నా కూతురు, వాళ్ళిద్దరే కూర్చొని ఉంటారు.
రాజకుమారునికి నా కూతురు బాగు చేస్తుంది అని చెప్పి రాజుగారికి చెప్పు అని చెప్పి మంత్రిని పంపించాడు శారదానందుడు. వెంటనే శారదానందుడు మంత్రి వెళ్ళిపోయిన తర్వాత ఆ సా సే మీ రా నాలుగు పదాలున్నాయి కదా, ప్రతి అక్షరంతో ఒక పద్యాన్ని రచించాడు. అంటే నాలుగు పద్యాలు, వాటిని తన కుమార్తెకు మొత్తం వివరించాడు. ఏం జరిగిందో మొత్తం వివరించి ఏం చేయాలో చెప్పాడు. మంత్రి సరాసరి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఆ శారదానందుడు లేకపోయినా ఆయన కుమార్తె ఉంది, 7 సంవత్సరాల కుమార్తె, ఆమెకెన్నో మహిమలున్నాయి అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు జనము, మరి ఆమెను పిలిపించి ప్రయత్నం చేద్దామా అని చెప్పి అన్నాడు మంత్రి. అయ్యో దాందే ఉంది, పిలిపించు అన్నాడు రాజు. వెంటనే అండి ఆ 7 సంవత్సరాల అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఒక తెర కట్టారు, తెర వెనక రాజకుమారుడు ససేమిరా ససేమిరా అని చెప్పి కూర్చొని ఉన్నాడు. ఈ అమ్మాయి కూర్చొని ఉంది. ఎవరు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది ఎవరు గమనించట్లేదు, కానీ వినిపిస్తోంది వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని. ముందు ఆ అమ్మాయి ఏ సామాన్యమైన ప్రశ్నలు వేసినట్టుగా వేసింది, ఏం వేసినా ససేమిరా ససేమిరా అంటున్నాడు. వెంటనే సా అనే అక్షరంతో ఆమె ఒక పద్యం చెప్పేసింది. సజ్జన భావము కలుగు సుహృజ్జనులను మోసపుచ్చుటది నేరుపే, నీ పద్యం తొడపై కూర్చిన ఆ జంతువు చంపచూచుటది పౌరుషమే. ఇది పద్యం, నీ తొడ మీద పడుకున్నటువంటి ఆ జంతువును చంపడానికి ప్రయత్నం చేయడం పౌరుషమా, సుజనులను మోసపుచ్చడం అనేది సరైందేనా అని సా అనే అక్షరంతో పద్యం చెప్పింది. పద్యము చెప్పింది, సుభాషితం చెప్తున్నట్టుంది, కథ కూడా అందులో ధ్వనిస్తోంది. ఆ కథ బయటన వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు, కానీ రాజకుమారునికి అర్థమైపోయింది. ఇప్పుడు రాజకుమారుడు సా అనే అక్షరాన్ని వదిలేసి సేమిరా 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 అంటున్నాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు బయట. వెంటనే రెండో అక్షరం సే అనే అక్షరంతో పద్యం చెప్పింది గురుపుత్రి. సేతువు దర్శింప మహాపాతకములు వాసిపోవు, ప్రాణసఖునకున్ ఘాతుకమతి నొనరించిన పాతకమే తీర్థసేవ బాయునే నరునిన్ అని చెప్పి అంది. సేతు అంటే ఏం లేదు, రామేశ్వరం గనక వెళితే మహాపాతకాలన్నీ పోతాయి అని చెప్పి అంటారు, కానీ నీ ప్రాణాన్ని నిలబెట్టినటువంటి మిత్రుడు అనుకో ప్రాణమిత్రుడు అనుకో అలాంటి మిత్రునికి ఘాతుకం చేస్తే ఏ తీర్థరాజము అలాంటి పాతకాన్ని పోగొడుతుంది అని చెప్పి రెండో పద్యం చెప్పింది. చూడండి, సుభాషితం చెప్పినట్టుంది, కథ చెప్పినట్టుంది, సే అనే అక్షరంతో ప్రారంభమైంది పద్యం. వెంటనే రాజకుమారుడు సే వదిలేసి మిరా 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 అంటున్నాడు. వెంటనే ఈమె మూడో పద్యం చెప్పింది. ఇప్పుడు దేంతో చెప్పాలి, అక్షరం మీ అనే అక్షరంతో చెప్పాలి. మిత్రద్రోహి కృతజ్ఞుడు ధాత్రీసుర హేమ తస్కరుడు సురాపాత్రి భూతుడు నిందాపాత్రులు వీరెల్ల నరక భవనావాసుల్ అని చెప్పి మూడో పద్యం చెప్పింది. అంటే మిత్రద్రోహి అంటే దాని అర్థం ఏంటి అంటే స్నేహితుణ్ణి వంచేవాడు, చేసిన సహాయాన్ని మర్చిపోయేవాడు, బంగారాన్ని దొంగతనం చేసేవాడు, ఇలా కొన్ని చెప్పింది అనమాట. వీళ్ళందరూ ఎలాంటి నరకానికి వెళతారో నరకానికి వెళ్లాల్సిన వాళ్ళు వీళ్ళు అన్నట్టు చెప్పింది. అంటే నువ్వు మిత్రద్రోహివిరా, నువ్వు కృతజ్ఞుడివి కృతజ్ఞుడు, చేసిన మేలును మర్చిపోయేవాడివి అని చెప్పి గుర్తు చేసింది ఆ పద్యం. మీ అనే అక్షరంతో ప్రారంభం అయ్యింది. వెంటనే ఆ విజయపాలుడు రా 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 అంటున్నాడు. ఇప్పుడు రా అనే అక్షరంతో చిట్ట చివరి పద్యం చెప్పింది. రాజేంద్ర విజయపాలుని రాజిత శుభమూర్తి చేయ రతిగల దేనిన్ పూజార్హుల వీరెల్లర పూజింపమనూనదాన భోజన విధులన్ అని చెప్పి నాలుగో పద్యం చెప్పింది. నిజానికి ఈ నాలుగో పద్యము వేరే రకంగా కూడా ఉంది. జక్కన రచించినటువంటి ఆ ప్రబంధంలో ఉన్నటువంటి పద్యాలు నేను చెప్తున్నది. రాజులు మెచ్చగ దిక్కుల రాజుల జయించి ధనము రాజుల చేతన్ ఓజగొని విప్రకోటిం పూజింప అని చెప్పి ఇంకోటి కూడా ఉంది పద్యం. మొత్తానికి నాలుగు అక్షరాలతో పద్యం చెప్పగానే రాజకుమారుడు పూర్వపు స్థితికి వచ్చాడు. ఆ పిచ్చి అనేది తగ్గిపోయింది, ఉన్మాదం తగ్గిపోయింది, ఆ ససేమిరా అనే పదం అనడం తగ్గిపోయింది. నమస్కారం పెట్టి ఆమెకు గురుపుత్రికి అమ్మా నన్ను రక్షించావు, మొత్తం నేను పూర్వపు స్థితికి వచ్చేసాను అని చెప్పి చెప్పాడు. అసలు ఆ రాజకుమారుడు మాట్లాడుతుంటే ఆయన తల్లిదండ్రులు నందుడు భానుమతి చాలా సంతోషించారు. ఇక ఇప్పుడు రాజకుమారుడు వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇక ఇప్పుడు రాజు మంత్రితో, అయ్యో శారదానందుడు గనక ఉంటే ఎంత బాగుండేది, ఎన్నెన్ని సమస్యలను ఆయన పరిష్కరించారు, ఈరోజు గురుపుత్రి వచ్చి ఈ సమస్యను పరిష్కరించింది అని చెప్పి ఏడవడం మొదలుపెట్టాడు రాజు. వెంటనే అండి బహుశ్రుతుడు, రాజా ఆ శారదానందుడు మరణించలేదు, నేను ఆయనను కాపాడాను, ఇదిగో అమ్మాయి వెంట తాతలాగా ఒక ఆయన వచ్చాడే ఈయనే శారదానందుడు అని చెప్పి చెప్పాడు మంత్రి. వెంటనే రాజుగారు తన గురువు శారదానందుడి పాదాల మీద పడి నమస్కారాలు పెట్టి క్షమాపణ కోరుకున్నాడు.
ఈ కథ అండి మొత్తం భర్తృహరి విక్రమార్కునికి చెప్పి, విక్రమ ఇందులో రాజు ఎలాగైతే రాణి వారి వెంట తిరుగుతూ రాజ్యాన్ని పక్కన పెట్టేశాడో నేను దాదాపు అలాగే పక్కన పెట్టేశాను, నాకు అలాంటి సలహాలు ఏమైనా దొరికింటే బాగుండేది, మంచి మంచి సలహాలు. నిజానికి భట్టి నువ్వు ఇద్దరు నాకు సలహాలు ఇస్తున్నారు కానీ నేను పెడచెవిన పెట్టాను, మీ ఇద్దరు నాకు చాలా చాలా మంచి సలహాలు ఇచ్చారు, మీరు నాతో సరాసరి చెప్తే ఏమనుకుంటాడు అని చెప్పి అన్యాపదేశంగా చాలాసార్లు మీరు నాకు చెప్పారు. ఇదంతా పక్కన పెట్టేసేసి రాణులు వీళ్ళందరినీ ఎంతసేపు చూసుకోవాలో అంతసేపే చూసుకొని మీ సంసారాన్ని మిగతా మొత్తం ప్రజాసేవకు పెట్టు అని చెప్పి మీరు నాకు ఎన్నిసార్లు చెప్పినా సరే నేను పెడచెవిన పెట్టాను. విక్రమ ఈరోజు నుంచి నువ్వు గుర్తుపెట్టుకో, నేను ఇప్పటివరకు చెప్పిన కథలో బహుశ్రుతుడు అని చెప్పి మంత్రి ఉన్నాడు కదా, అలాంటి మంత్రే భట్టి. భట్టి చెప్పేది ఏదైనా సరే నువ్వు విను, దాని అర్థము పూర్తిగా నువ్వు ఏదో భట్టికి బానిసత్వం చేస్తున్నట్టు కాదు, మానసికంగా నువ్వేం చేయాలనుకుంటున్నావో నువ్వు చెయ్యి, నువ్వు సర్వసమర్థుడివి, సర్వశాస్త్రాలు చదువుకున్నావు, సకల కళ్ళలు తెలుసు, రాజుగా నువ్వేం చేయాలో చెయ్యి, నీ నిర్ణయాలు నువ్వు తీసుకో. కానీ భట్టి ఎప్పుడైనా సరే ఒక విషయం చెప్పినప్పుడు నీ మనసులో ఒక చిన్న ఆలోచన వచ్చిందనుకో, నేను చెప్పింది చేయాలా భట్టి చెప్పింది చేయాలా అన్న సందిగ్ధ అవస్థ వస్తే మాత్రమో భట్టి చెప్పినట్టు చేసేసేయి, నీకు మంచి జరుగుతుంది తప్ప నీకు చెడు జరగదు. నువ్వు ఎవరినైనా నమ్మొచ్చు నమ్మకపోవచ్చు గాని భట్టిని మాత్రం ఖచ్చితంగా నమ్ము అని భర్తృహరి చెప్పాడు. సరే అన్నయ్య అని చెప్పి అన్నాడు విక్రమార్కుడు. నాయన ఇక ప్రజారంజకంగా పరిపాలించు రాజ్యాన్ని అని విక్రమార్కుణ్ణి ఆశీర్వదించి పండు తీసుకొని, పండు ఉంది కదా నాలుగో భాగంలో చూశాం, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత విక్రమార్కుడు వచ్చి, అన్నయ్య మీ రాణులు వాళ్ళందరూ ఉన్నారు కదా, నీ భార్యలు, వాళ్ళ గురించి మీరేమీ చింతించాల్సిన అవసరం లేదు, వాళ్ళందరూ మా వదినలే ఎప్పటికీ, వాళ్ళకు కావాల్సినటువంటివన్నీ కూడా రాజ్యం నుంచి ఏమేమి అందాలో అవన్నీ కూడా వాళ్ళకు అందుతాయి, వాళ్ళ అంతఃపురాలను వాళ్ళ భద్రతను వాటన్నింటినీ మీరు ఉన్నప్పుడు ఏ విధంగా కాపాడుతూ ఉండేవారో అదే విధంగా కాపాడుతూ ఉంటారు, వాళ్ళందరూ కూడా నాకు తల్లులతో సమానము, అలాగే అనంగసేన వదిన వారున్నారు కదా, మరి వారి గురించి ఏమన్నా మీరు ఆలోచించారా అని చెప్పి అన్నాడు. వెంటనే భర్తృహరి, విక్రమార్క వైరాగ్యం అంటే ఏంటనుకుంటున్నావు, అయిపోయింది నేను విరాగిని, ఇక నాకు భార్య అవన్నీ ఆలోచనలు లేవు, ఆలోచనలే నాకు ఇక లేనప్పుడు ఆమెను శిక్షించాలా రక్షించాలా అనే ఆలోచనే లేదు నాయన, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయన్నాడు. వెంటనే విక్రమార్కుడు, ఆమెను నేనేమి శిక్షించను, ఆమె ఇంతకుముందు నేను వదిన ఎలా అయితే చూసుకున్నానో తల్లిలాగా అలాగే మేము చూస్తాము, నేను కానీ భట్టి కానీ. ఒకవేళ ఆమె గనక ఇక్కడ ఉండకుండా తను చేసినటువంటి పనికి పశ్చాత్తాపడి ఆమె పుట్టింటికి గనక వెళ్ళిపోతే దానికి కావాల్సినటువంటి డబ్బు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మేము సమకూరుస్తాము, వారికి సంబంధించిన భద్రత ఆరోగ్యము అవన్నీ మేము చూసుకుంటాము అని చెప్పి విక్రమార్కుడు చెప్పాడు. అంటే ఆమెకేం శిక్ష వెయ్యాలి అన్నటువంటి ఆలోచన కూడా భర్తృహరికి లేదు. అలాగే నడుచుకుంటూ భర్తృహరి ఆ పండు తీసుకొని సన్యాసి విరాగై వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పండును ఏం చేశాడు అనేది పెద్ద ప్రశ్న. కొన్ని కొన్ని కథల్లోనేమో ఆ పండును భర్తృహరి తినేశాడు అన్నట్టుగా ఉంది, కొన్ని కొన్ని కథల్లోనేమో ఆ పండును నీళ్లలో పడేశాడు అన్నట్టుగా ఉంది. భర్తృహరి ఆ పండును తిని చిరకాలం ఆయన ఆయురారోగ్యాలతో జీవిస్తూ ఉన్నాడు అని చెప్పింది. నీళ్లలో పారేస్తే ఒక చేప వచ్చి ఆ పండును తినేసింది అన్నట్టుగా ఇంకొక వర్షన్ మనకు ఉత్తర భారతదేశంలో వినిపిస్తుంది. అయితే భర్తృహరి చెప్పిన అద్భుతమైనటువంటి శ్లోకాలున్నాయి, సుభాషిత త్రిశతి అని చెప్పి పిలుస్తారు, నీతి శతకము, శృంగార శతకము, వైరాగ్య శతకము, అవన్నీ కూడా భర్తృహరి రాశాడు. నీతి తన జీవితంలో తను అర్థం చేసుకున్నది ఏమిటి, శృంగార శతకము అంటే యువతీ యువకుల మనసు అనేది ఏ విధంగా ఉంటుంది ఒకనొక పరిస్థితుల్లో, అదంతా శృంగార శతకంలో రాశాడు, చాలా రాశాడు. ఆ తర్వాత వైరాగ్య శతకము అది కూడా అతి అద్భుతంగా అందించాడు. ఇక విక్రమార్కుడు పట్టాభిషేకం చేసుకున్నాడు, భట్టి ఆయనకు మంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఒక సంఘటన జరిగింది, అదేమిటి ఆ కథ ఏమిటి వచ్చే భాగంలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. వెంటనే ఇతిహాసం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు.